ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నందలపాడులోని ప్రజలకు లాక్డౌన్ కారణంగా గత 5 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన ఎస్ఎన్ అలీ ప్రజలకు తమ వంతు సాయంగా కనీస అవసరాలైన నిత్యావసర కూరగాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొదలగు వాటిని పంపిణీ చేశారు. దీనితో పాటు ఆయన మాట్లాడుతూ, కరోనా కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ నందలపాడు వాసులంతా ఎక్కువగా కూలి పనులకు వెళ్లేవారు కావడంతో లాక్డౌన్ కారణంగా కూలి పనులకు వెళ్లలేని పరిస్థితి, ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి ఏరియా కావడంతో మేమందరం కలిసి మాకు చేతనైనంత సహాయం చేయదలిచి కూరగాయలను నందలపాడులోని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తూ వారికి కరోనా గురించిన అవగాహన కల్పించారు. ఇందులో మైనారిటీ కార్యదర్శి ఎస్ఎన్ అలీ, ఇంతియాజ్ వలీ, రఫీ విల్సన్, రామాంజీ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. దయచేసి ప్రపంచమంతా ఇవాళ కరోనా వైరస్తో చాలా ఇబ్బంది పడతాము. సో నందలపాడులో స్థానికంగా డైలీ లేబర్ అంటే కూలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే దినకూలీలు. దాదాపుగా కరోనా వైరస్ ఉండడం వల్ల ఎవరి ఇళ్ళలో వాళ్ళు అంటే నిర్బంధం అంటే స్వయం నియంత్రణ ఉండడం వల్ల ఎవరికి వేతనం అందడం జరుగుతుంది, ఎవరికి వేతనాలు ఎవరికి అందించండి, కూలి ఎవరికి లేదు. సో దానికి మేము ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి నా స్నేహితుడు ఆలీతో స్నేహితుడు కొంచెం చర్చించి వారికి పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమోటా ఇలా మేము వాటికి ఇంటి వద్దకే వెళ్ళి మా సొంత ఖర్చు అంటే మా స్నేహితులు అంతా తలా కింద వేసుకొని మేమే వాటికి సమర్పించడం జరిగింది. ఇంటి వద్దకు వెళ్ళి ఒక వెహికల్ని కూడా మేము సొంతంగా పెట్టుకొని ఇంటి వద్దకు వెళ్ళేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదనమాట, ప్రజలు కూడా మేము ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వడం వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల గత ఐదు రోజులుగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాక నిత్యావసర సరుకులు తీసుకోవడం ఇబ్బంది పడింది. అది చూసి మేము నందలపాడులో ప్రజలకు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఈ పంచుతూ వెళ్ళి ఇప్పుడు మన ఉన్న పరిస్థితి చాలా మన పరిస్థితి మనమే రక్షించుకోవాలి. మనతోనే అవుతుంది దీనికి మందు అనేది లేదు. అందుకు మనమే ఇంట్లో నుంచి ఇంట్లోనే ఉండి మన ఇంట్లో నుండి మన దేశాన్ని మనమే రక్షించుకోవడానికి దీన్ని మనం ఈ అవకాశం మనకి ఇటువంటి అవకాశం మన దేశాన్ని రక్షించే అవకాశం మనకు రాదు. దీన్ని కాబట్టి మనం మన మా వంతు మేము వాలంటీర్స్ అంతా కలిసి ఈ ప్రోగ్రాం పెట్టి ఇట్లా పంచడం జరిగింది.